సంతానం లేని దంపతులకు శుభవార్త. తక్కువ ఇంజెక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని మీకు అందిస్తుంది. కాల్ 9015245245. సిబిఐ విచారణకు బయలుదేరారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. సిబిఐ విచారణకు బయలుదేరే ముందు ఆయన మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ సర్కారుపై విరుచుకుపడ్డారు. దేశ ద్రోహులు కొందరు అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారని, ప్రపంచంలోనే నెంబర్ వన్ కాకుండా కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. ప్రస్తుతం కాన్వాయ్ బయలుదేరింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సీఎం కేజ్రీవాల్ ను విట్నెస్ గా పిలిచారా, సస్పెక్ట్ గా పిలిచారా, అసలు ఏ బేసిస్ మీద సమన్లు జారీ చేశారు, ఎలాంటి విచారణ ఎదుర్కోబోతున్నారు? ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే సిబిఐ కార్యాలయానికి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేరుకున్నారు. ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆయన పేరు అనేక సందర్భాల్లో ప్రస్తావనకు వచ్చింది. అదేవిధంగా ప్రభుత్వ అధినేతగా కూడా ఉన్నారు. ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రియే ఈ మద్యం విధానాన్ని రూపకల్పన చేసే విషయంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇది ముఖ్యమంత్రికి తెలిసి జరిగిందా లేకపోతే తెలియకుండా జరిగిందా అన్న అంశాలని ఆధారం చేసుకొని ఈ ప్రశ్నలు ఉండబోతున్నాయి. దీన్ని ఆధారం చేసుకొని కేజ్రీవాల్ తో స్వయంగా కూడా ఈ మనీ లాండరింగ్, అక్రమ నగదు రవాణా జరిగే విషయంలో ఆయన ప్రమేయం కూడా ఉంది అన్న అంశాన్ని సాక్ష్యాధారాలు లభించడంతోనే ఈ రోజు సిబిఐ విచారణకు పిలవటం జరిగింది. ప్రధానంగా ఆయన ప్రస్తుతానికి మాత్రం ఒక సాక్షిగానే పిలిచారు. అయితే అనుమతి, ఆయన పేరు కూడా ఉంది కాబట్టి ఆయన ప్రమేయం ఎంతవరకు ఉంది అన్న అంశంపై ఆధారం చేసుకుని ఆయన అనుమానితుడా నిందితుడా అన్న అంశం రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రధానంగా ఈ మద్యం విధానాన్ని రూపకల్పన చేసే విషయంలో ప్రభుత్వ అధినేతగా ఆయనకు కూడా బాధ్యత ఉంది. ఈ బాధ్యతకు సంబంధించి ఆయన చేసినటువంటి కర్తవ్యం ఏంటి, అదేవిధంగా ఆయన ఈ రూపకల్పన చేసే సందర్భంలో ఆయనకి ఎక్కడా కూడా ఆయన చెవికి కానీ ఆయన నోటీసు కానీ వచ్చిందా రాలేదా అనే అంశాలపైనే ఈ రోజు సిబిఐ ప్రశ్నించబోతుంది. ప్రధానంగా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నేత నిన్న మాట్లాడుతూ రాఘవ చద్దా, ఆయన ఎంపీగా రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు, వర్తమాన రాజకీయాల్లో అరవింద్ కేజ్రీవాల్ మహాత్మా గాంధీతో సమానం అని చెప్పి ఆయన నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. మహాత్మా గాంధీ సమాధి రాజ్ఘాట్ వద్ద నివాళులర్పించి సిబిఐకి చేరుకున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ 2011లో అవినీతి ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రభావితాన్ని చేసినటువంటి ఈ అవినీతి ఉద్యమాన్ని ప్రారంభించి అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కోవటం ఈరోజు జాతీయ దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణకు రావటం అనేది ఇక్కడ గమనించాల్సిన అంశం. ప్రధానంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి జైల్లో ఉన్నారు, అదేవిధంగా అనేక మంది జైల్లో కూడా ఉన్నారు, తిహార్ జైల్లో. ఈ సందర్భంగా ఆర్థిక నేరాలకు పాల్పడారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేష్ చంద్రశేఖర్ ఈ మనీ లాండరింగ్ లో, అంటే ఈ అక్రమ నగదు రవాణాలో కీలక పాత్ర పోషించినట్లుగా తన చాట్ల ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియచేయడం జరిగింది. అదేవిధంగా నిన్న తాజాగా ఒక లేఖను వ్రాయడం కూడా జరిగింది. ఆ లేఖలో కూడా చాలా స్పష్టంగా కేజ్రీవాల్ ఈసారి నీ వంతే అంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేజ్రీవాల్తో జరిపినటువంటి చాట్ల విషయం కానీ లేకపోతే ఆయనతో స్వయంగా చేసినటువంటి వీడియో చాటింగ్లు కానీ వీడియోలు కానీ ఇవన్నీ కూడా తన వద్ద ఉన్నాయంటూ కూడా సుఖేష్ చంద్రశేఖర్ తన లేఖలో చెప్పడం జరిగింది. సుఖేష్ చంద్రశేఖర్ కేవలం హెచ్చరికలు జారీ చేయడం కాకుండా హితవు కూడా పలకడం జరిగింది. ఈ విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థలు చేసే విచారణకు సహకరించాలి, ఇది కేవలం సమాజహితం కోసం, దేశ శ్రేయస్సు కోసం, దేశాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్నిసార్లు మనం ఖచ్చితంగా నిజం మాట్లాడాలి అనే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా చూసినట్లయితే సిబిఐ విచారణకు ఒక ముఖ్యమంత్రి రావటం అన్నది ఇదే తొలిసారి. ఎక్కడ కూడా ఇంతవరకు కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో సిబిఐ విచారణకు హాజరు కాలేదు. ప్రధానంగా ఈ లిక్కర్ విధానానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ పూర్తి స్థాయిలో విచారణ జరుపుతుంది. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, దీనికి సంబంధించినటువంటి లోతుపాతలు ఏ రకంగా ఉన్నాయి, ఇది మొత్తం జరిగినటువంటి చూచాయిగా ఇప్పటికీ అందరికీ తెలిసినప్పటికీ కూడా దీనికి నిర్ధారించడం, ఎవరైతే దీనికి దోషులుగా ఉన్నారో అని నిర్ధారించేందుకు గాను ఈ జాతీయ దర్యాప్తు సంస్థ ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు ఆశాంతం కూడా ఈ ప్రశ్నల పరంపర కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఈ అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాల్సి ఉంది. అంటే ప్రసాద్, ఒక ఆర్థిక నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ వెల్కమ్ చెప్తున్నారు, ఇక మీ వంతే అని ఒక సీఎం స్థాయి వ్యక్తికి ఆయన లెటర్ లో మెన్షన్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి? సమాజ హితం గురించి మాట్లాడుతున్నారు, దేశ హితం గురించి మాట్లాడుతున్నారు, దీని అంత తేలిగ్గా తీసుకునే వ్యాఖ్యలు అయితే కాదు కదా. ఈ లేఖల్ని పరిగణలోకి తీసుకుంటుందా సిబిఐ? ఖచ్చితంగా, ఎందుకంటే అండర్ ట్రయల్ గా ఉన్నటువంటి సుఖేష్ చంద్రశేఖర్ ఇప్పుడు సాక్షి కాబోతున్నాడు. ఈ అంశంలో ఆయన చెప్పే అన్ని అంశాలు కూడా రూఢి అయినట్లయితే, అవి నిజంగా తేలినట్లయితే
ఖచ్చితంగా ఈ సుఖేష్ చంద్రశేఖర్ చేసే వ్యాఖ్యలు గాని చూపించే సాక్ష్యాలు గాని ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి అంశాలు కాబోతున్నాయి. ఈ అంశంలో అరవింద్ కేజ్రీవాల్ ను కూడా ఉద్దేశించి మాట్లాడుతూ ఇవంతా మనమందరం కూడా కలిసి పని చేశాము, అందరం దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నాము, నన్ను మాత్రమే కేవలం గజదొంగ ఆర్థిక నేరగాడు అంటూ నన్ను నిందించే ప్రయత్నం చేస్తున్నారు, తమకేం సంబంధం లేని చెప్తున్నారు, ఇది అందరి భాగస్వామ్యం ఉంది, అందరూ ఒప్పుకోవాలి అన్న అంశాన్ని కవితకు అదేవిధంగా కేజ్రీవాల్ కూడా తన లేఖలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కేవలం నేను ఇంకొక సందర్భంలో కూడా యు నో మీ వెరీ వెల్, నా సంగతి మీకు తెలుసు అంటూ కూడా హెచ్చరికలతో హెచ్చరికరమైనటువంటి ఒక స్వరంతో మాట్లాడుతూ అన్ని అంశాలను కూడా బయటపెడతాను, వీటికన్నిటి కూడా సిద్ధం కావాలి, ధైర్యము దమ్ము ఉంటే, దమ్ము అన్న పదాన్ని కూడా తన లేఖలో వాడటం జరిగింది, ధైర్యం దమ్ము ఉన్నట్లయితే నిజాయితీగా ఏం జరిగిందో దర్యాప్తు సంస్థలకు తెలియచేయాలి, ఈ నిజాన్ని నిగ్గు తేల్చాలి అన్న అంశాన్ని కూడా చెబుతూ తన గుండెల్లో ఉన్నటువంటి వాస్తవాలను కూడా చెప్పుకోవాలి, ఈ భారాన్ని దించుకోవాలి, తను నిర్దోషిగా బయటికి రావాలన్న అంశాన్ని ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నా అంశాన్ని తన లేఖలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ మొత్తం లిక్కర్ స్కామ్ లో సాక్ష్యాలు కాబోతున్నాయి. ఇవే అండర్ ట్రయల్ గా ఉన్నటువంటి సుఖేష్ చంద్రశేఖర్ సాక్షిగా మారడంతోనే మొత్తం ఈ అన్ని అంశాలు కూడా కీలకం కాబోతున్నాయి. ఈ లిక్కర్ స్కామ్ ఒక మార్పు రావడానికి ఇది ఒక కీలకమైనటువంటి అంశంగా పరిగణించాల్సి ఉంటుంది.